Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP lo Kotamreddy covert operation kalakalam reputuna senior MLA tweet. YCP lo ippudu MLA Kotamreddy Sridhar Reddy vyavaharam kalakalam reputondi. Vache ennikalalo tanu YCP nunchi poti cheyanani Kotamreddy telu chepparu. టీడీపీ నుంచి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. చంద్రబాబు నుండి కోటమరెడ్డికి స్పష్టమైన హామీ ఉందని చెబుతున్నారు. ఇదే సమయంలో కోటమరెడ్డి స్థానంలో కొత్త ఇన్ఛార్జ్ను నియమించేందుకు వైసీపీ అధినాయకత్వం సిద్ధమైంది. కోటమరెడ్డి ప్రభుత్వంలోని ముఖ్యులపైన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు. దీనిపైన ప్రభుత్వం సీరియస్గా ఉంది. అదే సమయంలో టీడీపీ ముఖ్య నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ పరిణామాల నేపథ్యంలో చేసిన ట్వీట్ ఇప్పుడు కృత చర్చకు కారణమవుతోంది. నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం కోటమరెడ్డి ఇద్దరు వైసీపీలో కొనసాగే అవకాశం కనిపించడం లేదు. వచ్చే ఎన్నికలలో ఇద్దరూ టీడీపీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆనం తానే బరిలోకి దిగుతారా లేక తన కుమార్తెను పోటీలోకి దించుతారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో కోటమరెడ్డికి టీడీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తానంటూ చంద్రబాబు హామీ ఇచ్చారని వైసీపీ నేతలే చెబుతున్నారు. కోటమరెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపైన చర్చ సాగుతున్న వేళ టీడీపీ సీనియర్ నేత ఎవరి పేరు ప్రస్తావించకుండానే ఒక ట్వీట్ చేశారు. అందులో వైసీపీ కోవర్ట్ డ్రామా స్టార్ట్ అయినట్లు ఉంది. రాబోయే వ్యూహం సినిమా స్క్రిప్ట్ అనుకుంటా, జర జాగ్రత్త తెలుగు తమ్ముళ్ళు అంటూ ట్వీట్ చేశారు. దీని ద్వారా పరోక్షంగా కోటమరెడ్డి టీడీపీలోకి రావడం కోవర్ట్ ఆపరేషన్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ సారాంశంగా విశ్లేషణలు మొదలయ్యాయి. కోటమరెడ్డి ప్రతి సభలోనూ సీఎం జగన్ కారణంగానే తాను ఎమ్మెల్యే కాగలిగానని చెబుతూ వచ్చారు. మంత్రి పదవి దక్కకపోవడం, తనకంటే జూనియర్లకు క్యాబినెట్లో అవకాశం దక్కడం పైన కోటమరెడ్డి చాలా రోజులుగా కోటమరెడ్డి నేరుగా చంద్రబాబును కలిశారనే ప్రచారం సాగుతోంది. ఇక కోటమరెడ్డి అధికారికంగా టీడీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సమయంలో టీడీపీ సీనియర్ నేత చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ పైన టీడీపీ వైసీపీ రెండు పార్టీల మద్దతుదారులు స్పందిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.